Hi friends, good morning and welcome back to Dinner World YouTube channel. And andarki munduga ugadi shubhakankshalu. Ee roju manam vlog entante chicken fry. Identidi inta divide chesi cheptunnaru anukuntunnara? Chicken fry ela cheskovali manam ee roju aithe telusukundam. Come on, idi srikakulam paddhatilo chestunnam anamata. So I hope that ee video meeku nachutundi anukuntunnanu. So, ముందుగా మన ఛానల్ కి ఎవరైనా విజిట్ చేసినట్లయితే ఫస్ట్ టైం విజిట్ చేస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి సమ్ మోర్ వీడియోస్ కోసం అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ కమ్ ఆన్ గెట్ ఇన్ టు వీడియో ఇప్పుడే మనం ఫ్రెష్గా కడుక్కున్నాం అన్నమాట చికెన్ సాల్ట్ వేసుకొని వాటర్లో క్లియర్గా కట్ చేసాం ముందుగా మనము ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇట్లా పెనం పెట్టుకొని కొద్దిగా వేడి చేయాలి పెనంని అందులో ఏమైనా వాటర్ కంటెంట్ ఉంటే ఆవిరైపోవాలి సో తర్వాత మనం మెల్లగా కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ ఇలా కొంచెం ఒక 5-6 స్పూన్లు వేసుకుంటే మనకు ఫ్రై అయితే మంచిగా అవుతుంది అన్నమాట తర్వాత ఇది కొంచెం ఆయిల్ వేగినాక ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి తర్వాత ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి అండ్ మన జీలకర్ర సో ఈ మిశ్రమాన్ని మనం దీంట్లో మిక్స్ చేసుకొని బాగా కలపాలి అంటే మనం బాగా మగ్గనివ్వాలి కొంచెం బ్రౌన్ కలర్ అంటే ఎక్కువగా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గితే బాగుంటుంది సో కమన్ మీరు అయితే కంటిన్యూగా వీడియో చూసేయండి మన శ్రీకాకుళం పద్ధతిలో చికెన్ ఫ్రై ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీరు కంప్లీట్గా తెలుసుకోబోతున్నారు మసాలా వేసాము ఇప్పుడే మసాలా వేసుకొని కలుపుకున్నాము ఫ్రై చేస్తున్నాం మనము చికెన్ ఫ్రై సో పచ్చి మసాలా అనేది మనం వేసేసాము నూరుకుని ఆ తర్వాత ఇప్పుడు మనం అట్లా మిశ్రమాన్ని కలుపుకుంటూ ఇప్పుడు ఏదైతే కారం తీసుకున్నాం కదా కారం కూడా కలుపుకోవాలి దీంట్లో కొంచెం అటు ఇటు అలాగలా కలిపేసి అది కొద్దిగా మాడు వాసన రాకముందే మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకుంటూ ఆ మిశ్రమాన్ని పచ్చి వాసన పోయే వరకు అయితే కలుపుకోవాలి వేడిగా చేసుకొని ఇట్లా కలుపుకుంటూ సో మీరైతే కంటిన్యూ వీడియో చూసేయండి శ్రీకాకుళం పద్ధతి ఇప్పుడు చక్కగా కడుక్కున్న చికెన్ని ఒక్కొక్క ముక్కటిగా దీంట్లో వేసుకోవాలి వేసుకొని అట్లా 2 నిమిషాలు ఉంచినాక అట్లా మనం అలా కలుపుకుంటూ ఉండాలి సో మిశ్రమం బాగా పట్టాలన్నమాట మసాలా పచ్చి మసాలా పచ్చిమిర్చి అవన్నీ ఆ ఘాట్ అనేది చికెన్కి అయితే పట్టాలి సో అట్లా మనం కలుపుకుంటూ ఇంకా ఉండాలన్నమాట సో దీని మీద మూత వేయడము అలాంటివి ఏం చేయకుండా సో మన శ్రీకాకుళం పద్ధతిలో మనం చెప్తున్నాము మూత వేయకుండా అలా కలుపుతూనే ఉండాలి సో అంటిల్ ఇదంతా బాయిల్ అయ్యి మంచిగా ముక్కలకి మసాలా అనేది పట్టాలన్నమాట సో అప్పుడే మన శ్రీకాకుళం పద్ధతిలో చికెన్ ఫ్రై అనేది ఎలా చేయాలనేది మీకు తెలుస్తుంది అన్నమాట ఇలా ఒక 15 నిమిషాల పాటు మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ అట్లా కలుపుతూనే ఉండాలి ఎక్కడైనా కలపడం ఆపేస్తే మాత్రం చికెన్ అనేది కొంచెం బర్న్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఆ టేస్ట్ అయితే మనకి రాదనమాట సో అలా బర్న్ అవ్వకుండా ఉండాలంటే మనం ఇట్లా కలుపుకుంటూ సో అదే ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇలా ఇచ్చినాక మనం ఒక ఇది సాల్ట్ అయితే మనం మిక్స్ చేసుకోవాలి సో ఇదంతా ఎవరు చేస్తున్నారంటే మా మమ్మీ చేస్తుంది అనమాట మా అమ్మ శ్రీకాకుళం పద్ధతిలో చికెన్ ఫ్రై చెయ్యమ్మా అంటే చేసిందనమాట సో అది సో ఇదంతా ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ అని చెప్పవచ్చు ఎందుకంటే మంచి రుచిగల చికెన్ క్వాలిటీ చికెన్ కర్రీ కాదు చికెన్ ఫ్రై కావాలి అంటే సో ఈ మాత్రం టైం అయినా మనం మెయింటైన్ చేయాలి మినిమం ఇది ఒక 40 మినిట్స్ ప్రాసెస్ అండి సో ఇదంతా 40 మినిట్స్ ప్రాసెస్ 20 నిమిషాల వరకు మనం చికెన్ అలా కలుపుతూనే ఉండాలి అంటిల్ ఇట్స్ గెటింగ్ ఫ్రై అప్పుడైతే మనకు మంచి టేస్ట్ వస్తుంది సో అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే చెక్ చేసుకుంటామంటే ఆల్మోస్ట్ అక్కడే ఉంటాం మనము సో చికెన్ కాయలిపోకుండా ఉండాలి అంటే మనం అలా కంటిన్యూస్గా గరిటతో కలుపుతూనే ఉండాలి సో ఇట్స్ గెటింగ్ సమ్ లేట్ కాకపోతే మీకు పేషెన్స్ అనేది చాలా ఉండాలండి సో మంచి శ్రీకాకుళం పద్ధతిలో చికెన్ ఫ్రై తినాలి అని మీకు ఆశ కలక ఉంటే సో పేషెన్సీతో అయితే మనం ఇది పని అయితే చేసుకోవాలి అంటిల్ అక్కడ
ఇప్పుడు ఏదైతే మసాలా అండ్ ఆయిల్ ఇవన్నీ కొంచెం దగ్గర దగ్గర అయిపోతాయి అన్నమాట, ఆ సిచ్యువేషన్లో మనం ఏంటంటే వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు మా మమ్మీ వేస్తాను అని చెప్పింది అనమాట, అందుకనే నేను మీకు చెప్పేస్తున్నాను. సో ఇదైతే కొంచెం ఆల్మోస్ట్ మమ్మీ చెప్పినట్టు అవుతుంది. సో ఇప్పుడు మమ్మీ అయితే వాటర్ మిక్స్ చేస్తుందేమో. ఆల్మోస్ట్ చికెన్ వేసిన తర్వాత 20 నిమిషాలు అయితే గడిచిపోయింది. 20 నిమిషాల తర్వాత అంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కదుపుకున్న తర్వాత మనం ఇప్పుడైతే వాటర్ వేసేసాము. ఈ వీడియోలో చివరిగా చెప్పాలనుకుంది ఏంటంటే, ఆ వాటర్ అయిపోయింది కదా, వాటర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మమ్మీ అయితే పెట్టింది హై ఫ్లేము. సో తర్వాత వాటర్ కంటెంట్ అంతా మొత్తం పోయింది. ఆ తర్వాత ఆయిల్ అయితే కొంచెం మిగిలింది, మళ్ళీ ఆయిల్ కూడా పోయే వరకు మమ్మీ ఫ్రై చేసింది అనమాట. సో ఆఫ్టర్ దట్ మన చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఈ హ్యాపీ ఉగాది మూమెంట్లో మనమైతే చికెన్ టేస్ట్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నర్ వరల్డ్, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఉంటాను.